Hi viewers! ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న ఎయిట్ కంటెస్టెంట్స్ నుంచి ఈ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరు ఎవిక్షన్ పాస్ వేస్ట్ ఎందుకు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అర్జున్ కైతే కంగ్రాచులేషన్స్ సాటర్డే ఎపిసోడ్ లో అర్జున్ ని సేవ్ చేసేసిన తర్వాత ఇక నామినేషన్స్ లో అయితే టోటల్ గా సిక్స్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు ఈ సిక్స్ కంటెస్టెంట్స్ నుంచి సండే ఎపిసోడ్ లో ప్రియాంక ని ఫస్ట్ సేవ్ చేయడం జరిగింది నెక్స్ట్ శివాజీ గారిని సేవ్ చేశారు థర్డ్ లో ఎవరిని సేవ్ చేయడం జరిగింది ఇక ప్రశాంత్ గౌతమ్ శోభ ఈ ముగ్గురిని డేంజర్ జోన్ లో నిలబెట్టి ఎందుకు అంటే ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి ఇప్పుడు నాగార్జున సార్ అడిగారు ఇప్పుడు ప్రశాంత్ నువ్వు ఎవిక్షన్ పాస్ యూస్ చేసుకుంటావా లేదా అని కానీ ప్రశాంత్ దానికి ఒప్పుకోనలేదు నేనైతే యూజ్ చేసుకోను ఇక ఓటింగ్ ప్రకారమే వెళ్తాను అని చెప్పడంతో నాగ్ సార్ అయితే గౌతమ్ ని శోభాని వీరిద్దరిని రిక్వెస్ట్ చేసుకోమంటారు దీనికి గౌతమ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు నేను కూడా ఆడియన్స్ ఓటింగ్ తోనే సేవ్ అవుతాను ఒకవేళ ఎలిమినేట్ అయినా నో ప్రాబ్లం అని చెప్పడంతో ప్రశాంత్ ని సేవ్ చేసి ఇక ఎవిక్షన్ పాస్ అయితే స్టోర్ రూమ్ లో పెట్టేయమంటారు నాగ్ సార్ ఇక లాస్ట్ టూ లో గౌతమ్ వీరిద్దరు ఉండగా గౌతమ్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది అయితే ఒకవేళ ప్రశాంత్ గాని గౌతమ్ కి ఎవిక్షన్ పాస్ యూస్ చేసి ఉంటే మాత్రం శోభ ఎలిమినేట్ అయ్యేది జస్ట్ మిస్ అయిందనే చెప్పాలి సో గౌతమ్ ఎలిమినేషన్ ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి